శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. 2018 జనవరి మాసం మకర సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. సంక్రాంతి పండుగ చేసుకున్నప్పుడు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, సంక్రాంతి పండుగ నుండి ఏ విధంగా ఉంటుంది విషయానికి మనకు వస్తే, అంటే సంక్రాంతిలో మకరంలోకి రవి ప్రవేశించినప్పుడు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, భాగ్యస్థానంలో రవి ప్రవేశించడం ఉంటుంది. తృతీయంలో రాహు, షష్ఠ స్థానంలో గురుడు, సప్తమంలో శని, అదేవిధంగా భాగ్యస్థానంలో రవి కేతువుల యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే భాగ్యంలో రవి వచ్చినట్టు భాగ్యం ఇచ్చేవాడు రవి, కానీ భాగ్యంలో రవి ఎలా ఉన్నాడు అంటే శని ఇంట్లో కూర్చున్నాడు, అర్ధభాగం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో మనకు రావలసిన నవవిధ భాగ్యాలు కొంత బలహీనపడి రావలసిన తర్వాత సగభాగమే వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడిన తర్వాత చాలామంది ఏంటంటే జనవరిలో ప్రమోషన్, ఐటీ రంగం వాళ్ళకి కానీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి జనవరిలో వాళ్ళకి ఇంక్రిమెంట్స్ వస్తుంటాయి, ఓలా ఒక 5,000 రూపాయలు అనుకుంటే అందులో సగభాగం అనేది 3,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే భాగ్యంలో రవి ఉండడం వలన, కేతుతో కలిసి ఉండడం వలన ఆ భాగ్యం కొంతవరకు బలహీనపడడానికి అవకాశం ఉంది. రవి శనింట్లో ఉండడం వల్ల ఎంతో కష్టపడి పనిచేస్తారు వీళ్ళు, రాహు మూడింట్లో ఉన్నారు కాబట్టి ఇంక మనకేముంది, ఒక మాయతో పడిన ధనం వస్తుందని అనుకుంటారు, ఇంక్రిమెంట్స్ వస్తాయనుకుంటారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళందరికీ ఆ టైంలో ఇంక్రిమెంట్స్ వస్తాయి కాబట్టి తీరా చూస్తే అనుకున్న దాంట్లో సగభాగం ఇస్తారు. దాని కారణం అక్కడ భాగ్యంలో రవి ప్రవేశించడం. అయితే వీడు ఇంకో రకంగా ఉపయోగపడతాడు ఏమిటంటే మూడో ఇంట్లో కూడా చూస్తాడు, చూసినా లాభం లేదు. అదే గురుదృష్టి ఉందా అంటే గురువు 6 ఇంట్లో ఉండడం, అష్టమాధిపతి 6వ స్థానంలో మంచి యోగమే కాబట్టి గురుబలం బాగానే ఉంటుంది వీళ్ళకి, రాహుబలం బాగుంటుంది, భాగ్యంలో కేతు కూడా బాగుంటాడు. సప్తమలో శని ఉన్నాడు, నీచంలో ఉన్నాడు కాబట్టి ఈ రాకపోవడం వలన ఒక ప్లానింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు వీళ్ళు చక్కగా, ఫ్యామిలీతో అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని కానీ లేకపోతే అది కొందాం ఇది కొందాం కానీ దీనిని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ప్లానింగ్ ఇంక్రిమెంట్ వస్తే ఈ ఇన్స్టాల్మెంట్ అనేది కొంత చేద్దాం అనుకుంటారు. దాని రాకపోయేసరికి ఫ్యామిలీలో భార్యాభర్తల మీద అనుమతి కోల్పోవడానికి సప్తమలో శని కూర్చున్నాడు కాబట్టి కొంచెం చిరాకు ఫలాలు తీసుకొస్తాడు కాబట్టి వీటిని అన్నింటినీ అధిగమిస్తూ రవి బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు సఫలీకృతమైన అవకాశం ఉంది. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర నామాలు కూడా పఠించడానికి ప్రయత్నం చేయండి. మకర సంక్రాంతి తర్వాత నుండి అక్కడ మనం పడుతున్న దోషాన్ని అధిగమించి యోగ భాగంలో తీసుకునే అవకాశం ఉంటుంది. శుభం యాత్రు.